హాయ్ ఫ్రెండ్స్ ధ్వని అనేటువంటి చాప్టర్ నుంచి ఈరోజు మనము ప్రీవియస్లో వచ్చినటువంటి కొన్ని బిడ్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈరోజు నుంచి మనం కొన్ని క్లాసెస్ అయితే చెప్పుకుందాం ఇప్పుడు మనకి కానిస్టేబుల్కి ఎస్ఐకి అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకి కొన్ని బిడ్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి వాళ్ళ కోసమని మనం కొన్ని క్లాసులు అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ మనము ధ్వని అనే చాప్టర్ నుంచి కొన్ని బిట్స్ని గమనిద్దాం ఓకేనా ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి బిట్స్ ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ఏ అనకంలో ధ్వని వేగం అధికముగా ఉండును ఏ గాలి బి నీరు సి పాదరసం డి ప్లాస్టిక్ మనందరికీ తెలుసు మనకి ఫస్ట్ మెటల్స్లో ఉండిద్ది ఆ తర్వాత అంటే మెటల్స్ అంటే సాలిడ్స్ తర్వాత లిక్విడ్స్ తర్వాత గ్యాసెస్ ఇది మనకు తెలిసినటువంటి రేషియో ఇక్కడ మీరు గమనించినట్లయితే పాదరసం అనేది ఒక మెటల్ ఓకే ఇప్పుడు సెకండ్ బిట్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ సెకండ్ బిట్ ఈ క్రింది వాణిలో ఏది పరస్రవ్యధ్వని ధ్వని అని అడుగుతున్నాడు అంటే పరస్రవ్యధ్వని ఏది అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ పరస్రవ్యధ్వని ధ్వని అంటే ట్వంటీ హెడ్జెస్ నుంచి ట్వంటీ హెడ్జెస్ కన్నా తక్కువ తక్కువ అన్నమాట ఓకే ఇది పరశ్రవ్య ధ్వని అంటాం ఆప్షన్ ఏ అనేటువంటిది పరశ్రవ్య ధ్వని మూడవ వీటిని గమనించినట్లయితే సైనికులు కవాతు చేస్తున్నప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే ఆపుతారు దీనికి ప్రధాన కారణం ఏమిటి ఆప్షన్ ఏ వక్రీభవనం ఆప్షన్ బి ధ్వని వివర్తనం ఆప్షన్ సి అనునాదం ధ్వని ఆప్షన్ డి ధ్వని రుజువర్తనం మనందరికీ తెలుసు చిన్నప్పుడు మనకి క్లాసులో ఆల్రెడీ చెప్పేశారు అనునాదము అనేటువంటిది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అతిధ్వనులు ఉపయోగం కానిది ఏది అంటున్నాడు గమనించండి ఆప్షన్ వన్ పాల నుండి క్రొవ్వును వేరుపరచటం రెండు పాత్రలోని పగుళ్లను గుర్తించటం మూడు సోనోగ్రఫీలో వాడటం నాలుగు దృఢమైన లోహాలకు రంధ్రం చేయటం ఇక్కడ మీరు గమనించినట్లయితే అతిధ్వనులు ఉపయోగం కానిది అన్నాడు ఉపయోగము కానిది అయితే మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఒకటి మరియు నాలుగు అనేటువంటివి వీటి యొక్క ఉపయోగ ఉపయోగాలు కాదు అతిధ్వనులను ఉపయోగించి పగుళ్లను గుర్తించవచ్చు అతిధ్వనులను ఉపయోగించి సోనోగ్రఫీలో వాడుతూ ఉంటారు కాబట్టి ఆప్షన్ నెంబర్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుండి పరిశీలకు మధ్య ఉండవలసిన కనీస దూరము ఈ బిట్టు చాలాసార్లు అడిగాడు మనకి రైల్వేస్లో ఎక్కువగా అడుగుతున్నటువంటి బిట్టు ఇది ఫ్రెండ్స్ పదిహేడు మీటర్లు అనేటువంటిది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఓకే సిక్స్త్ క్వశ్చన్ ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండటకు కారణం ఓకేనా అందరికీ అర్థమైంది కదా ఆడవారి గొంతు కీచుగా ఎందుకు ఉండిద్ది అంటున్నాడు మనందరికీ తెలుసు పిచ్ అలాగే ఫ్రీక్వెన్సీ ఓకే పిచ్ అలాగే ఫ్రీక్వెన్సీ వీటి మీద ఆధారపడి కీచుతనము అనేటువంటిది ఆధారపడి ఉంటుంది ఆప్షన్ ఏ తక్కువ పౌనపుణ్యము ఆప్షన్ బి శూన్య పౌనపుణ్యము ఆప్షన్ సి ఎక్కువ పుణ్యము ఆప్షన్ డి అనంత పుణ్యము ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఆడవారికి ఎక్కువ పౌనపుణ్యం ఉండిద్ది పుణ్యం ఎక్కడైతే ఎక్కువగా ఉండిద్దో అక్కడ పిచ్ వాల్యూ కూడా ఎక్కువగా ఉండిద్ది అంటే కీచుతనము అంటాము పిచ్ అంటే కీచుతనము తెలుగులో ఎక్కడైతే పౌనపుణ్యం ఎక్కువగా ఉండిద్దో అక్కడ కీచుతనము ఎక్కువగా ఉండిద్ది ఏడవ బిట్ చూద్దాం ఏడవది గబ్బిలాలు చీకటిలో దేనిని తగలకుండా సులభంగా ఎగరటానికి కారణం ఇవి వినగలుగు ధ్వనులు ఏమిటివి అంటున్నాడు ఏ పరస్రావ్య ధ్వనులు బి శ్రవ్యధ్వనులు సి అతిధ్వనులు చీకటిలో చూసే దృష్టి అభివృద్ధి చెందటం ఇక్కడ ధ్వనులు అని అని అడిగాడు కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు ఇంకా మనందరికీ తెలుసు అతిధ్వనులు అనేటువంటివి పరావర్తనం చెంది ఈ గబ్బిలాలు వాటిని అతిధ్వనులను సృష్టించి వాటి ద్వారా ప్రయాణిస్తాయని మనకు తెలుసు అందుకని ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిదవది ధ్వని స్థాయిత్వం అంటే పిచ్ ఇందాడేగా మనం చెప్పుకుంది ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడును అన్నాడు నేను ఇందాడే చెప్పాను కదా పిచ్ దానికి రిలేటివ్గా ఫ్రీక్వెన్సీ అనేది ఉండిద్ది ఓకే మీరు గమనించండి పుణ్యము ఎఫ్ అంటే ధ్వని పుణ్యము అంటారు ఇవన్నీ కూడా రాంగ్ ఇంకా ఓకే ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పిచ్చికి ఎప్పుడు కూడా పుణ్యం మీద ఆధారపడి ఉండిద్ది ఇది ఇంపార్టెంట్ బిట్ గుర్తుంచుకోండి చాలామంది మిస్టేక్ చేసేటువంటి బిట్ ఇక్కడ ఓకే నైన్త్ బిట్ చూద్దాము సాధారణంగా ఆడవారు యొక్క కంఠస్వరం సాధారణంగా ఆడవారి యొక్క కంఠస్వరం యొక్క స్థాయిత్వం ఏంటంటున్నాడు అంటే పిచ్చి వారి ఎలా ఉండిద్ది ఇందాట కదా మనం చూసుకుంది మగవారి కన్నా వాళ్ళ యొక్క పిచ్ అనేది ఎక్కువగా ఉండిద్ది ఓకే మగవారి కన్నా వారి యొక్క పిచ్ అంటే స్థాయిత్వం ఎక్కువగా ఉండిద్ది మగవారి కన్నా తక్కువ తప్పు ఇవన్నీ కూడా ఇంక తప్పనమాట ఎప్పుడైనా ఉమెన్స్కి పిచ్ ఎక్కువ అంటే స్థాయిత్వం ఎక్కువ పదవది మునిగిపోయిన వస్తువులను కనుగొనడానికి తోడ్పడే పరికరం మనందరికీ తెలుసు కదా ఇప్పుడు టైటానిక్ కూడా మునిగిపోయిందనుకోండి ఓకే ఇక్కడ టైటానిక్ ఉంది ఇక్కడ ఒక షిప్ వెళ్తుందనుకోండి ఇక్కడ ఏ పరికరంతో కనుక్కుంటారు అనేది అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే సోనార్ ఓకేనా సోనార్ గమనించండి రేడార్ అనేటువంటిది రేడార్ అనేటువంటిది మనకి ఏరోప్లేన్స్లో వాడతారు ఓకేనా మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే ఒక మిసైల్ మన వైపు వస్తుందా లేదా ఏం జరుగుతుంది అనేది రేడార్ అనేది మనకు తెలియజేసిద్ది సోనార్ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక రాయి సముద్రంలో అనుకోండి ఇక్కడ నుంచి సోనార్ ద్వారా అతిధ్వనులను పంపించి మరలా రిసీవింగ్ చేసుకుంటారు ఈ విధంగా సోనార్ అనేటువంటి పరికరమరి ఉపయోగపడుతుంది అన్నమాట రేడార్కి సోనార్కి మీకు ఒక తేడా అనేది తెలిసిందనుకుంటున్నాను మరి పదకొండవది సినిమా హాల్ల గోడలు పైకప్పు రంపపు పొట్టుతో కప్పటానికి కారణం అసలు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఒక సినిమా హాల్లో నుంచి సౌండ్స్ అనేవి ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి అలా వెళ్లకుండా ఉండటానికి వీళ్ళు వీటినైతే ఉపయోగిస్తారనమాట ఫైబ్రస్ మెటీరియల్స్ని ఎందుకు ఉపయోగిస్తారంటే అక్కడ మరి ఆప్షన్ ఏం చూద్దాము హాల్ యొక్క మరింత సౌందర్యం అవడం తప్పు అనునాద నివారణము తప్పు అక్కడ అనునాదం జరగదు కదా ఓకే ఇంకా ఆప్షన్ సిని గమనిద్దాం సి ప్రతిధ్వని నివారణ ప్రతిధ్వని నివారణ కన్నా అధిక పౌన పుణ్యం గల ధ్వనిని శోషించటం ఓకేనా ధ్వనిని శోషించటం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ పన్నెండవ క్వశ్చన్ని గమనిద్దాం ట్వెల్త్ వన్ ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించవు ఓకే అర్థమవుతుంది కదా మనందరికీ తెలుసు ధ్వని తరంగాలు అనేటువంటివి అవి ఒక యాంత్రిక తరంగాలు మెకానికల్ వేవ్స్ అంటారు యాంత్రిక తరంగాలు మెకానికల్ వేవ్స్ అంటారు ఈ యొక్క మెకానికల్ వేవ్స్ అనేటువంటివి శూన్యంలో ఎప్పుడు కూడా ప్రయాణించవు ఘన పదార్థాల్లో ప్రయాణిస్తాయి ద్రవాల్లో ప్రయాణిస్తాయి వాయువుల్లో ప్రయాణిస్తాయి మనం చెప్పుకున్నాం కదా సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్ వీటి గురించి మనం చెప్పుకున్నాం ఈ యొక్క యాంత్రిక ధ్వనులు అనేటువంటివి ఈ మూడు పదార్థాల గుండా ప్రయాణిస్తాయి కానీ శూన్యం గుండా ప్రయాణించవు ఇంపార్టెంట్ బిట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ పదమూడవది జతపరచండి అంటున్నాడు ఓకే జతపరచండి అంటున్నాడు ఇది మనకు ఎక్కువగా పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్లో ఈ విధంగా ఎక్కువ బిట్స్ అడుగుతూ ఉంటాడు అనమాట జతపరచటం ఓకే మరి చూద్దాం మరి జతపరుద్దాం చూడండి ఇటువైపు కొన్ని ఆప్షన్లు ఇచ్చారు ఇటువైపు కొన్ని ఆప్షన్లు సోనార్ అనేటువంటిది మరి డాప్లర్ ప్రభావం బి డాప్లర్ ప్రభావం సి రేడార్ డి ధ్వని రికార్డు మరియు పునరుత్పత్తి అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే సోనార్ని ఎవరు కనిపెట్టారు అంటే సోనార్ని కనిపెట్టినటువంటి వ్యక్తి నిక్సన్ ఓకే డాప్లర్ ప్రభావాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి డాప్లర్ రేడార్ని కనిపెట్టినటువంటి వ్యక్తి వాట్సన్ వాట్ ఓకే ఇంకా ధ్వని రికార్డు మరియు పౌనోత్పత్తి పౌలన్స్ మనకి తెలుసు కదా పౌలన్స్ స్కేల్ అంటారు ఓకేనా పౌలెన్స్ స్కేల్ అంటారు ఎందుకు ధ్వనిని రికార్డ్ చేస్తామన్నమాట అక్కడ గుర్తుంచుకోండి ఇవి ఇంపార్టెంట్ బిట్స్ మనం ఆప్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆప్షన్ సోనార్ నిక్సన్ అంటే మూడవది ఇది సి అనేది రైట్ ఆన్సర్ అయ్యిద్ది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ పద్నాలుగవది ఇవి కూడా మనకి ఎక్కువగా రైల్వేస్లో ఎక్కువగా అడుగుతున్నాడు ఈ విధంగా ఈ సిచ్యువేషన్స్లో ఎన్టీపీసీలో ఎక్కువగా ఈ టైప్ మోడల్ క్వశ్చన్స్ అడిగాడు ఒకటో పాయింట్ ఏంటంటే కుక్కలు యాభై వేల వరకు వెనక్ వరకు గబ్బిలాలు లక్ష ఎడ్జెస్ వరకు ధ్వనిని వింటాయి అని చెప్తున్నాడు ఓకే ఇంకా డాల్ఫిన్ను లక్ష ఎడ్జెస్ పౌన పుల్లింగల ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి అని చెప్తున్నాడు ఈ రెండు కూడా రైటే కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ పై రెండు కూడా సరైనవే లాస్ట్ క్వశ్చన్ మరి గమనించండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పిల్లన గ్రోవి విజిల్ రేడియో పనిచేసే ధర్మము ఓకేనా ఇవన్నీ దేని మీద పనిచేస్తాయి అంటున్నాడు ఇది చాలా మందికి తెలియదు అనునాదము ఓకేనా విజిల్ అనేటువంటిది అనునాదము రేడియో కూడా అనునాదం రేడియో అని అడిగితే చెప్పేస్తారు ఈజీగా ఓకేనా అనునాదం ఒక తరంగంపై ఇంకొక తరంగాన్ని మోడ్యులేషన్ అంటారు కదా ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ మోడ్యులేషన్ అంటే అనునాదం అని అర్థం అనమాట మరి ఈరోజు మీకు ఒక బిట్టేనా కానీ మీకు కొత్తగా తెలిసిందని నమ్ముతున్నాము మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ నానిటెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డికి కానీ ఇంకా ఎస్ఏ కానిస్టేబుల్స్కి మన ఛానల్లో అనేక క్లాసెస్ అయితే చేయబడి ఉన్నాయి వెళ్ళండి చూడండి మనం ప్రీవియస్గా ఫిజిక్స్లో చాలా క్వశ్చన్స్ అయితే మరి చాప్టర్స్ విశ్లేషణ అయితే చేసి పెట్టాము ఒకసారి వెళ్ళి చూడండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్